బీజేపీపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజేందర్కు ఘన విజయం కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లకు మేడ్చల్ బీజేపీ నాయకులు తమ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సముద్రాల హంసరాణి, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణగౌడ్లు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రసంగాలకే పరిమితమై చేతల్లో శూన్యతే కనపరుస్తోందని ఆరోపించారు. ప్రజలు టీఆర్ఎస్ నాయకుల తీరును గమనిస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. ఈటల రాజేందర్ అన్నను బీజేపీ ఎమ్మెల్యేగా మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు హుజూరాబాద్ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన మోడీ గారి ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రానికి రావాలి అంటే బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు చేయడమే ప్రజల అభిప్రాయమని ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్న సందర్భంలో హుజూరాబాద్ ప్రజలకు అదే విధంగా వాళ్ళు నమ్మి ఆయనను ఓటేసి గెలిపించుకున్నారు. కాబట్టి అదే మార్గంలో ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక ఎన్నికల విషయం కాకుండా పెట్రోల్ ధరలను తగ్గించడము, డీజిల్ ధరలను తగ్గించడము, వంట నూనెల ధరలను తగ్గించడము జరిగింది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్న అవన్నీ పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రానికి అందాలి అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు జరగాలి. అదే దిశలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, అదే దిశలో మేము కూడా పనిచేస్తున్నాము. ఈరోజు హుజూరాబాద్ ప్రజలు నిరూపించినటువంటి ఈ విజయాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ ఇదే దిశగా నడుస్తున్నారని నేను కోరుకుంటున్నాను. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఎన్నో పాదయాత్ర వల్ల ప్రజల్లోని కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్లకు తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఒక్కటి కూడా నిర్వర్తించలేకపోవడము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, ఉద్యోగాలు కానీ, ఉద్యోగ భృతి కానీ ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటపోతే ఎన్నో సంక్షేమ పథకాలు నిన్న మొన్నటి వరకు దళిత బంధు కూడా 4వ తారీఖు నుంచి దళిత బంధును యథావిధిగా కొనసాగిస్తున్న అన్న సీఎం గారు మళ్ళా మార్చి నెలకు మార్చిండు. ఇట్లా ఎన్నో చెప్పుకుంట పోయి ప్రజలను మభ్యపెట్టడమే జరుగుతుంది కానీ సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేయలేక ప్రజలను నమ్మించి మోసం చేయడం జరుగుతుంది. రాష్ట్ర సీఎం గారు దళిత బంధు పథకాన్ని 4వ తారీఖు నుంచి అమలు పరుస్తారని చెప్పడం జరిగినది. చెప్పిన విధంగానే 4వ తారీఖు నుంచి మా మేడ్చల్ జిల్లాలో కూడా దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్క దళితునికి అందే విధంగా చేర్చాలని కోరుకుంటున్నాను. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్గానే కాకుండా ఇప్పుడు ఉన్న దళితులకు అందరికీ త్వరలోనే ప్రవేశపెట్టాల్సిందిగా, ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు అందవలసిందిగా కోరుతున్నాను. హుజూరాబాద్ ప్రజలు ఏదైతే ఈటల రాజేందర్ గారిని 23,000 చిల్లర మెజారిటీతో ఘన విజయం ఇచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈటల రాజేందర్ గారి పైన ఎన్ని అవాంతరాలు కలిగించి వారిని ఓడించాలని ఒక్కొక్క ఓటుకు ఆరేష్ వేరే చొప్పున, అలాగే ఒక్కొక్క సర్పంచ్ కానీ లీడర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకపోయి కారు అడిగితే కారు, డబ్బులు అయితే డబ్బులు, వాళ్ళు ఏ విధంగా మభ్యపెట్టి కుల సంఘాలకు వివిధ ఏ రకంగానో వాళ్ళను మభ్యపెట్టినా ప్రజలంతా తీసుకున్న డబ్బులు తీసుకొని ఏదైతే చైతన్యమయ్యారు, ప్రజలు చైతన్యవంతులై భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి వాళ్ళంతా మార్పు కోరుకొని ఏదైతే మోసం తెలుసుకొని ఈటల రాజేందర్ గారికి ఓటేయాలని మేము కూడా వెళ్ళినాము. ప్రతి ఊరు తిరగడం జరిగింది ఈటల రాజేందర్ గారికి ప్రచారంలో భాగంగా. అక్కడ వెళ్తే వాళ్ళు అదే చెప్పారు, ప్రజలు కూడా మేము వాళ్ళు ఇస్తుర్రు బాగా అన్ని డబ్బులు మాయి, మా డబ్బులు మాకే ఇస్తుండ, ఆయన ఇళ్ళకెళ్ళి ఇస్తుండా, మేము తప్పకుండా ఈటల రాజేందర్ గారికి ఓటేస్తాము, ఓటేసి గెలిపిస్తామని చెప్పారు అక్కడ ప్రజలు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మిరు, బండి సంజయ్ గారు చేసిన కృషిని నమ్మిరు,
स्टार कांपियन उ भारतीय जनता पार्टी ऐदारगर लीडर एमएलए वाल मंच कैंपेनिंग प्रजाक अर्थम विधा ये डबल बेड्रूम का निरुद्योग वृद्धि यानी निरुद्योग उद्योग मूडेकरा पोलमस्तानी अभी इवकानी इलावी प्रजल्ल की तस्क्री वाल अर्थम विधा ची प्रजुन चैतन्यवत जरूरी प्रजल हुजूराबाद प्रजल चाल चैतन्यवत ఈటల రాజేందర్ గారికి ఓటేసి వారికి ఘన విజయంగా వారికి గెలిపించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు జరగబోతా ఉన్నాయి. ఎన్నో మార్పులు, ఎందరో మంచి మంచి లీడర్లు పార్టీని కూడా తెరాస పార్టీని కూడా వీడి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మంచి వైభవంతో వెలగబోతుంది. 2023లో అధికారంలో కూడా వస్తది. దానికి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను.